అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. అంతటి ప్రాధాన్యతతో కూడిన భోజన విషయంలో నా కుటుంబ ఆరోగ్య విషయంలో నేను మరింత ప్రాధాన్యతనిస్తాను. అందుకే మాతృత్వానికి ప్రతీక అయిన ఆవు దూడ సింబల్ కలిగిన కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ నేనెంచుకున్నాను. అన్నం మెతుకులు మల్లెపూ రేకుల్లా కమ్మదనంతో కూడిన మంచి రుచిగా ఉంటుంది. నా కుటుంబ ఆరోగ్యం కోసం నేనెంచుకున్నాను, మీరు అంతేగా. ఆరోగ్యం ఆనందం కమ్మని రుచుల సమ్మేళనం కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్. విశాఖ పోలీసులపై ఏపీ డీజీపీ సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖలో నమోదైన పలు సంచలనాత్మక కేసులను ఆయన ప్రస్తావించారు. మధురవాడలో ఆగస్టులో జరిగిన భారీ దోపిడీలో రికవరీ కోసం వెళ్లిన విశాఖ పోలీసులు లంచం తీసుకుంటూ అక్కడ ఏసీపీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సాంబశివరావు మాట్లాడుతూ, విశాఖ పోలీసులను రాజస్థాన్లో బంధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. రికవరీ సొత్తును లంచంగా చూపిస్తున్నారని మన వాళ్ళు అంటున్నారని, దీనిపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై డీసీపీ చేత ఎంక్వైరీ జరుగుతుందని వెల్లడించారు. నిజంగా తప్పు చేస్తే ఎవరిని వదలమని తెలిపారు. మన పోలీసులను అక్కడి వారు అవమానపరిస్తే సీరియస్ గా తీసుకుంటామని పేర్కొన్నారు. చూసండి, ఏపీ పోలీసులో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు స్టేట్లో మన కంట్రీలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్సెస్లో ఏపీ పోలీస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. దేర్ కెన్ బి ఫ్యూ అప్స్ అండ్ డౌన్స్ హీర్ అండ్ దేర్. ఇప్పుడు ఈ కేసులో మీరు అడిగినటువంటి కేసులో ఏంటంటే, తప్పిదాలు జరిగితే తప్పకుండా ఎవరిని క్షమించేటువంటిది లేదు. ఇందులో ఒక టెక్నికల్గా ఏం చెప్తున్నారంటే, రికవరీలో భాగంగా మేము తీసుకున్నటువంటి డబ్బుని ఇది లంచం చూపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కానీ నేను దాన్ని ఆథెంటిక్గా చెప్పలేను, ఎందుకంటే అక్కడ ఆఫీసర్స్ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా మనకి కొలీగ్స్. సో మెనీ టైమ్స్ దే హెల్ప్డ్ అస్. అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే మాత్రం ఎవరిని వీ డోంట్ స్పేర్. సో దట్స్ దిస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ డెఫినెట్లీ వీఆర్ ష్యూర్.